హై వ్యూస్. ఈరోజు తెలంగాణలో క్రెడిట్ ప్రాపర్టీ షో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వారిని గుక్క తిప్పుకొనికుండా చేస్తాం. ఎస్, ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళు అంటూ ఉంటే దానికి ఏదో ఏదో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. టీడీపీ ప్రతిపక్షం వాళ్ళు ఇదిగో మా యొక్క మంచితనం, సారీ నాట్ డెవలప్మెంట్, మా అభివృద్ధిని చూసి తట్టుకోలేక మేము పథకాలు ఏవైతే ప్రజలకు ఇస్తున్నామో వాటిని చూసి ఓర్వలేక ఈ రకంగా అంటున్నారు అద్దెని ఇదని చెప్పేసి. టీడీపీలు కూడా అన్నదేంటి, కరెంటు ఉండలేదు, నీళ్లు రావటం లేదు, రోడ్లు అద్వానే ఉన్నాయి, ఇదేనా టీడీపీని ఎత్తునరు మొత్తుకుంది. ఈరోజు కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పాడు. మా ఫ్రెండ్స్ కొంతమంది మన పండగ ఊరెళ్ళారు, ఊరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఊరు కబుర్లు ఏంటో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా నాకు, వామ్మో కరెంటు కోతలు రా, కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు అద్వానంగా ఉన్నాయి, ఆడి నుంచి అక్కడికి వస్తే అమ్మయ్యను ఊపిరి పీల్చుకున్నాం మేము అన్న వీళ్ళు నాకు చెప్పున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నది ఏదో డబ్బా కొడుతున్నాను అనుకుంటారేమో, ఒకసారి వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి మీకే తెలిసిందని చెప్పేసి అన్నారు. ఇక దానితో ఇన్నాళ్ళు టీడీపీలు ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్పున్నాడు. పక్క రాష్ట్ర మంత్రుడు ఈ రకంగా చెప్పున్నాడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది ఏంటి అన్నది. ఇక ఇప్పుడు వైసీపీలు స్టార్ట్ చేశారు, మంత్రి జోగి రమేష్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, పెద్దిరి రామచంద్రరెడ్డి కావచ్చు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏమంటారు, ముందు ఎడకరా కేటీఆర్ నీకు తెలిసిద్ది అంటారు. ఆయన రోడ్ల గురించి, కరెంటు కోతల గురించి, నీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఏవైతే అమ్మఒడి పథకం ఉందో అది చూడు, గ్రామంలో ఉన్న సచివాలయాలు చూడు, డిజిటల్ లైబ్రరీలు చూడు అవి అంటున్నారు. ఆయన ఏవైతే చెప్పి వాటి గురించి చెప్పాలి, దాని గురించి అన్నప్పుడు బొత్స సత్యనారాయణ చెప్పాడు కరెంటు కోతలు. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు జనరేటర్ వేసుకుని ఉన్నాను, అక్కడ కూడా కరెంటు కోతలు ఉన్నాయి అని అంటున్నాడు ఆయన. ఇక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆయన అనటం ఏంటంటే కరెక్ట్గా అది ఇలా మాట్లాడతాం కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చేసి విజయవాడరా నీకు మొత్తం దగ్గర మేము చూపిస్తాం చెప్పేసి ఆవేలు అంటున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి జనసేన వాళ్ళు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, వాళ్ళు చూపించారు, జనాలు కూడా స్టిల్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తర్వాత కరెంటు కోతలు ఉన్నాయి అవి నిజం, ఇక నీళ్ళ సమస్యలు కూడా కొన్ని చోట్ల ఉంటున్నాయి అది కూడా నిజం, అండ్ పన్నుల రూపాయన గతంలో ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ విషయంలో ఎలా ఉన్నాయంటి అది కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా సరే అభివృద్ధి మీద దృష్టి పెట్టి రోడ్లు వేసి కరెంటు కోతలు లేకుండా కనుక చేసే విధంగా అడుగులు కనుక ముందుకు వేస్తే అప్పుడు ఎవరైతే ఈరోజు ఈ రకంగా అన్నాడో ఆయనే ఆ రోజు మనతో ఏపీ పోటీ పడతా ఉంది డెవలప్మెంట్లు అని చెప్పేసి గర్వంగా గొప్పగా చెప్తారు.